హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక రెండు సూపర్గా ఉండే బ్యాగ్స్ మనం ఎలా కుట్టుకోవాలో నేర్చుకుందాం ఇది ఫస్ట్ బ్యాగ్ అండి ఈ బ్యాగ్ని ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం ఫస్ట్ ఒక క్లాత్ తీసుకోవాలి మీకు నచ్చిన రెండు కలర్స్ తీసుకోవాలి నేనైతే పింక్ గ్రీన్ తీసుకున్నాను పింక్ వచ్చేసి పొడవు సిక్స్టీన్ అండ్ హాఫ్ అడ్డం వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇప్పుడు ఈ క్లాత్ పై భాగం మీద ఒక సి షేప్లో అనేది గీసుకోవాలి సి షేప్లో గీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూరు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి కాకపోతే కొంచెం స్పేస్ అనేది వదలాలి ఎందుకంటే దీన్ని రివర్స్ తీయాలి కాబట్టి నేను చుట్టూరు వేసాను కానీ కొంచెం వదిలేసాను చూడండి ఆ కొంచెంలో ఇప్పుడు రివర్స్ తీయాలి రివర్స్ తీసేసాను ఇప్పుడు ఆ కొంచాన్ని ఆ కొంచెం స్పేస్ వదిలేసాము కదా ఆ కొంచెం స్టిచ్ కుట్టుకోవాలి అక్కడ వరకు కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని దీన్ని కూడా టూ లేయర్స్గా కట్ చేసుకున్నానండి క్లాత్ అడ్డం వచ్చేసి ఎనిమిది పొడవ వచ్చేసి పదండి కట్ చేసేసుకున్న తర్వాత మొత్తం నాలుగు పక్కల పూర్తిగా కుట్టుకోకూడదు కొంచెం స్పేస్ అనేది వదిలేయాలి ఎందుకంటే ఇది కూడా రివర్స్ తీయాలి కాబట్టి మొత్తం కుట్టేసుకున్న తర్వాత కొంచెం స్పేస్ వదులుకున్నాం కదా అక్కడి నుంచి రివర్స్ తీసుకోవాలి రివర్స్ తీసుకున్న తర్వాత స్పేస్ అనేది కుట్టేసుకోవాలి ఏదైతే వదిలేసామో ఆ స్పేస్ మొత్తం కుట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక తీసుకున్న క్లాత్ మీద ఈ క్లాత్ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి కింద ఒక చిన్న ఒక హాఫ్ ఇంచు వదులుకొని దాని మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఏదైతే మధ్యలో చిన్న క్లాత్ ఉందో ఆ క్లాత్ని హాఫ్ క్లోజ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి హాఫ్కి మార్క్ చేసుకున్న తర్వాత గీసుకొని దీని ఇప్పుడు పాకెట్స్ లాగా గీసుకోవాలి బాక్సెస్ లాగా నేనైతే అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని బాక్సెస్ గీసుకుంటున్నాను అవి పాకెట్స్ అండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి ఇవి పాకెట్స్ ఇవి గీసుకున్నంత వరకు కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి మధ్యలో వేసుకోకూడదు ఆ పాకెట్స్ను కొంచెం అడ్డం వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఆఫ్ క్లోజ్ చేసేసుకొని రివర్స్ చేసి పింక్ కలర్ని వెనక నుంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని ఈ రెండింటిని స్టిచ్ అనేది వేసుకోవాలి పింక్ కలర్ రెండు క్లాతుల్ని అటాచ్ చేసుకోవాలి గ్రీన్ కలర్ రెండు క్లాతుల్ని అటాచ్ చేసుకోవాలి ఈ రెండిటిని విడివిడిగా స్టిచ్ అనేది వేసుకోవాలి పింక్ కలర్ వేరు గ్రీన్ కలర్ వేరుగా స్టిచ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది బ్యాగ్ కాదండి ఇది పర్సు ఏమో పాకెట్స్ ఇదేమో పెద్ద పాకెట్ ఇప్పుడు దీనిపైన పిన్ అనేది పెట్టుకోవాలి నేనైతే ఒక ఫ్లవర్ పెట్టుకొని పిన్ పెట్టుకున్నాను అంతేనండి అయిపోయింది సింపుల్గా బ్యాగ్ మీరు రెండు నిమిషాల్లోనే కుట్టుకోవచ్చు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గ్యారంటీ చూడండి ఈ బ్యాగ్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు ఇంకొక బ్యాగ్ని ఎలా కట్టుకో కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇంకొక బ్యాగ్ కోసం ఇంకొక క్లాత్ తీసుకున్నాను రెండు టూ లేయర్స్ తీసుకున్నాను ఎయిట్ ఇంటూ ఎయిట్ అండి ఇది ఈ రెండిటిని విడివిడిగా వచ్చేసి క్రాస్ తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ తీసుకోవాలి దీనికి సరిపడా జిప్ అనేది కూడా కట్ చేసుకోవాలి ఇట్లా క్రాస్ తీసుకున్న తర్వాత జిప్పు దీనికి సరిపడా కట్ చేసుకున్న తర్వాత జిప్పుని రెండు రెండిటిగా విడదీసేసి ఇటొక లైన్ అటొక లైన్ మధ్యలోకి పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి క్రాస్ మధ్యలోకి ఏదైతే మనం ఫోల్డ్ చేసామో అక్కడ పెట్టుకొని క్రాస్ చేసుకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత నార్మల్ వైపు తిప్పేసుకోవాలి జిప్పే ఎటువైపు అయితే ఉందో అటువైపు నార్మల్ వైపు తిప్పేసుకొని మిడిల్లో రన్నర్ అనేది ఎక్కించేసుకోవాలి ఈ రెండు వేసేసిన తర్వాత రన్నర్ అనేది ఎక్కిచ్చేసుకోవాలి నేను ఆల్రెడీ వెక్కిచ్చేశాను ఇప్పుడు అటు చివర ఇటు చివర జాయిన్ చేసుకుంటూ రావాలి ఏదైతే మనం ఇందాక క్రాస్గా రెండు తీసుకున్నామో ఆ రెండిటిని జాయిన్ చేసుకుంటూ రావాలి అటు చివర ఇటు చివర పట్టుకొని మిడిల్లో జిప్ అనేది సరి చేసుకుంటూ ఒక కైట్ టైపు ఉంటుందండి ఇది గాలిపట్టంలాగా నాలుగు వైపులా కుట్టుకోవాలి కొంచెం స్పేస్ అనేది వదిలేయాలి దాని నుంచి మనం రివర్స్ తీసుకుంటాం కాబట్టి నాలుగు వైపులా కుట్టేసాను కొంచెం అనేది వదిలేశాను అయితే జిప్పు లేని వైపు కొంచెం అడ్డంగా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి జిప్పు లేని వైపు కొంచెం క్రాస్గా చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత రివర్స్ తీసుకోవాలి స్టిచ్ అనేది వేసాను ఇప్పుడు దీన్ని రివర్స్ అనేది తీసుకోవాలి అంతే బ్యాగ్ కూడా రెడీ ఈ క్రాసింగ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది దీని పేరు క్రాసింగ్ బ్యాగ్ అండి దీంట్లో చేంజ్ లేదంటే దారాలు కానీ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇందాక మనం కొంచెం కుట్టుకోలేదు కదండి ఇప్పుడు దాన్ని స్టిచ్ అనేది వేసుకోవాలి అంతే అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్